సేవెల్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై అవగాహన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వచ్చేసిన బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజేఆర్ గార్డెన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంపెన్సీ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల కంటెస్టెంట్ ఎంపీ తూల వీరేందర్ గౌడ్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కంజర్ల ప్రకాష్, బీజేపీ చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండు రంగారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు అంజనీ కుమార్ మరియు చేవెళ్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలు రైతులకు మేలు చేసేవే అని అన్నారు. దేశంలో రైతులు నేరుగా ఎక్కడైనా తాము పండించిన పంటలను అమ్ముకోవచ్చని అన్నారు. దీనితో దళారీ వ్యవస్థను చెక్ పెట్టొచ్చని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రతిపక్షాలు మూడు రైతు చట్టాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ పథకం కింద దేశంలోని 9 కోట్ల మందికి 18 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో వేసింది ఆయన అన్నారు. రైతు మంచి కోరే ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేయడం కోసం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని, దళారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు దళారులకు కొమ్ము కాయడం కోసం కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, అందరం ప్రజలకు వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కల్పించడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొంతమంది రైతులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా మోకాళ్ళు అడ్డుతున్నారో ఇవాళ అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి నేరుగా కోట్లాది మంది రైతులతో వారు ఇవాళ సంభాషించడం జరిగింది. వారు మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా రైతులకు బ్యాంకు ఖాతాలు తెరిపించడము, కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయడము, సాయిల్ హెల్త్ కార్డ్స్, భూసార పరీక్షలు, చివరి కిసాన్ సమ్మాన్ యోజన, ఈరోజు 18 వేల కోట్ల రూపాయలు 9 కోట్ల రైతు కుటుంబాలకు ఒక్క బటన్ క్లిక్ ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాలో చేర్చారంటే వ్యవసాయ చట్టాల్లో ఏ విధంగా రైతులకు వ్యతిరేకంగా చెప్పమని కోరుతా ఉన్నాం. దానికి లేదు ఇవాళ సమాధానం. కానీ మోదీ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు కొనసాగినట్టయితే రాజకీయంగా మాకు కుట్రకథలు ఉండవని, కుట్రపూరితమైన చర్యల్లో ఈ ఉద్యమాన్ని కృత్రిమంగా చేస్తూ అందుకు మరి కేసీఆర్ కూడా పావులుగా మారడము తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మీరు రైతు రుణమాఫీ ఇవ్వాలి చేయలేదు, రైతు బంధు మాత్రమే నేను చెప్పిన వాటికి మాత్రమే పని చేస్తానని చెప్పిన నీవు ఇవాళ ప్రజలు సమాధానం కోరుతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ప్రజలతో, దేశవ్యాప్తంగా రైతులతో వారు చర్చించారు. అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఉద్యమంలా దీన్ని తీసుకెళ్ళి రైతులను తప్పుదో పట్టించే విధానాల నుంచి వారి అందరూ చైతన్యపరిచి రైతుల మేలు కోసం తీసుకున్న చట్టాల అమలు కోసం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రజలకు ఈ రైతు సదస్సు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చేవెళ్ళలో ఇంత భారీ సంఖ్యలో రైతులు పర్వదినం ఇవాళ, ఏకాదశి హిందువులకు, క్రైస్తవులు క్రిస్మస్, వాజ్పేయి గారి పుట్టినరోజు, అదే రకంగా స్వాతంత్ర సమరయోధుడు మాలవ్య పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో రావడము, మోదీ గారి ప్రసంగం వినడం, వారందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ నుంచి కూడా జిల్లా పార్టీకి, చేవెళ్ళ మండల నాయకులకు ధన్యవాదాలు, అభినందనలు.